నర్సాపూర్ మున్సిపాలిటీలోని 15వ వార్డులో కల్లు డిపో పక్కన గల ఖాళీ స్థలంలో మురికి నీరు నిండడంతో కాలనీ వాసులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని 15వ వార్డు కౌన్సిలర్ లలిత భిక్షపతి కమిషనర్ దృష్టికి తీసుకెళ్లారు. వెంటనే స్పందించిన కమిషనర్ చాముండేశ్వరి కౌన్సిలర్ తో కలిసి మురికి కాలువను పరిశీలించారు. ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ కాలనీ వాసులు ఎదుర్కొంటున్న సమస్య వాస్తవమేనని సమస్య పరిష్కారానికి త్వరలో చర్యలు చేపడతామని ఆమె హామీ ఇచ్చారు. ఈ సందర్భంగా టిఆర్ఎస్ నాయకులు భిక్షపతి మాట్లాడుతూ బస్టాండ్ పక్కన గల కుంటను పూడ్చివేయడంతో మురికి కాలువ లేక ఖాళీ స్థలంలో నీరు పేరుకుపోయి కాలనీ వాసులు అనేక ఇబ్బందులు పడుతున్నారని ఆయన అన్నారు. సమస్యలు పరిష్కరించే దిశగా త్వరగా చర్యలు తీసుకోవాలని కమిషనర్ను ఆయన వేడుకున్నారు. మున్సిపల్ కమిషనర్ చాముండేశ్వరి మాట్లాడుతున్నాం. వాస్తవంగా కొన్ని ఇక్కడ ఏమి సీసీ రోడ్స్ డ్రైన్స్ లేకపోవడం వల్ల చాలా ఇబ్బందులు ఉన్నాయి విలేజెస్లో. సో ఇది మనం ఎమ్మెల్యే గారి దృష్టికి మినిస్టర్ గారి దృష్టికి తీసుకెళ్ళాము. ఇప్పుడు వాస్తవంగా కొన్ని ఫండ్స్ అలొకేషన్ ఉన్నాయి, అవి గ్రామ పంచాయతీ పంచాయతీరాజ్ డిపార్ట్మెంట్లో ఫండ్స్ అలొకేషన్ అయినాయి జరిగినాయి వాస్తవంగా. అవి దేని దానికి అనేది కేటాయించినాయి. అది మినిమం సీసీ రోడ్స్ డ్రైన్స్ అనేటివి చాలా మనకి అవసరం ఉన్నది. సో ఈ 15th వార్డులో చాలా ఇబ్బంది ఉంది ఇక్కడ. ఇదంతా దీనివల్ల చాలా ఇక్కడ అది స్టాండ్ బై వెళ్ళే వాళ్ళకి పాదచారుల వాళ్ళకి చాలా ఇబ్బంది కలుగుతుంది. సో ఇది మన కలెక్టర్ గారి దృష్టికి నేను తీసుకెళ్తాను. సో ఏదైనా ఫండ్స్ అలొకేషన్ కింద ఎమర్జెన్సీ బేసిస్లో ఇది వర్క్ చేపిస్తాను.